హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుకింగ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీస్ వచ్చేసి సాబుదాని పునుగులు అండి. చాలా పిల్లలకి స్నాక్స్ లేకపోతే చాలా ఇష్టంగా తింటారు. దీని కరెక్ట్ కొలతలతో మనం ఇప్పుడు ఎలా అని చూసుకుందాం. ముందుగా సాబుదాని 2 కప్స్ తీసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా 2 కప్స్ సాబుదాని తీసుకోవాలి. 2 కప్పులు ఇలా తీసుకున్న తర్వాత అలాగే మన ఇష్టం ఉంటే 2 కప్స్ పెరుగు కూడా వేసుకోవచ్చు. 1.5 కప్పు పెరుగు ఉన్నా సరే అండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో బియ్యం పిండి అయినా సరే లేకపోతే మైదా పిండి ఉన్నా సరే అది కూడా 2 కప్స్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఈ సాబుదాని మనకు నానాలంటే ఒక 4 అవర్స్ మనము నానబెట్టుకోవాలండి. ఒకవేళ టైం లేదు అంటే కనుక ఒక 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ 2, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఇలా ఇవన్నీ సన్నగా తరుక్కొని మొత్తం మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదాని మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది నేను నానబెట్టుకున్నానండి ముందుగానే. ఇలా సన్నగా తరుక్కొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి, చిన్న కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా నేను ఎన్నో వీడియోస్ చేసే కొద్దీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు మీ డిష్ నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మొత్తం ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీస్ అండి నేను చూపించేది అన్నీ కూడా. కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కొని దానిలో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. అన్నీ సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకున్న తర్వాత బాండ్లు పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని దానిలో పునుగులకు కావాల్సినంత ఆయిల్ కూడా మనం వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత, పునుగులు వేసిన తర్వాత మనము చిన్న మీడియం సైజులో పెట్టుకోవాలండి. ఎక్కువ హైలో హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి, లోపల సరిగ్గా ఉడకవండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలండి. గరిటెతో అయినా వస్తుంది, ఇంకొంచెం ఇక్కడ కొంచెం పిండి లూజ్ అయింది కాబట్టి అలా వేసాను. చేతితో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి, కలర్ఫుల్గా కూడా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇంత సింపుల్ రెసిపీ అండి ఇది. ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడం, వేడివేడి పునుగులు, దీంట్లో టమాటో సాస్ కానీ చట్నీ ఉన్నా కానీ పర్వాలేదు, చాలా ఇష్టంగా పిల్లలు తింటారు ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.